ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అందరికి నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది నేను, మాన్య కలిసి చేశాము. సినిమాకి చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి వచ్చి ఈ ఫిలిం చూసి మాలాంటి లైక్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ మెన్షన్ చిన్న సినిమా అని లైక్ చిన్న ప్రొడక్షన్ అని అలా మెన్షన్ చేయొచ్చలేదో నాకు తెలీదు. బట్ యా, ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఆడియన్స్ కూడా వచ్చి మేము ఇంకా ఇలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫిల్మ్స్ మోస్ట్లీ మల్టీప్లెక్సెస్కి కేటర్ అవుతాయని ఒక ప్రీ ఆక్యుపైడ్ ఐడియా ఉంటుంది కదా, దానివల్ల మోస్ట్లీ ఫస్ట్ మల్టీప్లెక్సెస్కే ఇచ్చారు. బట్ యా, హోప్ఫుల్లీ సింగిల్ స్క్రీన్స్ కూడా పెంచాలి. ఎడిటర్గా ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేశాను, ఎడిటర్గా ప్రసన్నానందం చేశాను. మోస్ట్లీ ఫ్రెండ్స్తో చేస్తాను ఎడిటింగ్, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్తో చేస్తే ఎడిటింగ్ ఈజీ. ఇప్పుడు నీలా చేశాను అనుకో, ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉంది, దాన్ని వర్క్ చేస్తున్నాను. అంటే నువ్వు యాక్టర్ అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వు, మనం కూడా ఏదో అవ్వాలనుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ది డే మనం అవ్వం, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. సో ఇప్పుడు క్రికెట్ చాలామంది ఆడతారండి, టీంకి ఎంతమంది ఆడుతున్నారు, ఇండియన్ టీంకి 11 మంది ఆడతారు. సో నువ్వు అక్కడికి వెళ్ళలేదని ఫీల్ అవ్వు, యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ లవ్. అంటే మీరు ఒకసారి లాస్ట్ వాయిస్ ఓవర్ ఉంచు, వాయిస్ ఓవర్లో వాడు చెప్తారు నేను యాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వలేదని బాధలేదు, రచయితన అయ్యే నేను ఆనందం లేదు. బేసికలీ వాడు అసలు వాడు ఇంకా వాడు ఫుల్ఫిల్నెస్ అయిపోయింది వాడు లైఫ్ అక్కడ. అంటే ఒక మంచి ఫీలింగ్ చేసా అనే ఒక థింగ్ అయితే ఉంది. రివార్డ్స్ కూడా కొంతవరకు వచ్చింది, ఇంకొంచెం ఫర్దర్ రివార్డ్స్ మొత్తం 100% వస్తాయి. యా, అప్లై చేస్తున్నామండి. డెఫినెట్లీ చేస్తాం. సో డైరెక్టర్ సత్యకార్ రిక్వెస్ట్ సత్య, థ్యాంక్ యూ. డి సల్మాన్ లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, బట్ సత్య లాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ ఆథెంటిసిటీ అండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు కేరళ, మీకు మలయాళం రాదని చెప్పినా వాళ్ళు మలయాళంలోనే మాట్లాడతారు, అర్థం చేసుకోరు అన్నమాట. స్టిల్ మీరు ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు వచ్చిన లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. తెలుగులో సబ్ టైటిల్స్ చేశాను కింద, అండ్ 30-40% మలయాళం డైలాగ్స్ ఉండడం వల్ల నేను ఓవర్లాప్ చేసి తెలుగులో పెడితే అది బాగోదు, డిస్టర్బింగ్ ఉంటుంది. అందుకు జస్ట్ సబ్ టైటిల్స్ చేశాను, తెలుగు సబ్ టైటిల్స్ చేశాను. యా, ప్రొడ్యూసర్గా కదా, అది అయితే అందరికీ ఉంది. అది తీస్తున్నప్పుడే చెప్పింది. అంటే ఇప్పుడు ఇదే ఒక మలయాళంలో సినిమా జరిగితే మనం దాన్ని డబ్బింగ్ కొనుక్కొని దాన్ని ఇంకా చేసి దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా పబ్లిసిటీ చేసి ఇంత చేస్తాం. అదే మన వాళ్ళు అదే సినిమా తీస్తే థియేటర్కి వెళ్ళాలా వద్దా, అలా ఫోన్ చేసి వెళ్దాంలే, ఓటీటీలో రిలీజ్ అవుతుంది, ఇదే ప్రేమలు ప్రేమము ఇవన్నీ అయితే మనం ఎగేసుకుని వెళ్ళి చూస్తాం. సో ఆ ఒక్క విషయంలో కొంచెం బాధగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, అది మనకి ఇంకా రాలేదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు దాని మీద, అంటే కదా రిలీజ్ అయింది. ఎవరు ఏం లేదు డిస్కస్డ్, అంటే పర్టికులర్ సజెషన్ అనేది లేదు. స్క్రిప్ట్ మొత్తం అంటే నువ్వు వాట్ ఎవర్ యూస్ ఆన్ స్క్రీన్ అది పేపర్లో ఉండదు అనమాట, అది 70-80% వరకు ఫుల్ ఆఫ్ చేసి ఏ స్టఫ్ ఆ చికెన్ ఒకటి వచ్చి మోడరేట్లీ. యా, ఫైన్. థియేటర్గా అయినా చూసుకుంటే లైక్ ఇప్పుడు డిజిటల్గా అయినా ఏదైనా సార్ హెల్ప్ చేస్తున్నారు, అంటే ఆయన చిన్న పుష్ ఇస్తున్నారు, ఇంకా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. యాక్చువల్లీ ఆయన చేతిలో కూడా ఏముండదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆయన ఎంతవరకు చేయాలో మాకు అంతవరకు చేశారు, తర్వాత అంతా ఆడియన్స్ చూసుకోవాలి. సినిమా
ఇలాంటి ఒక సినిమా స్టోరీ తీసి అండ్ యాక్టర్ గా వర్క్ సో ఆడియన్స్ బెస్ట్ అప్రోచ్ అనేది. అంటే నేను ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్లో ఏమి పక్కన పెడుతుంటే అవన్నీ అయితే అవన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఈ సినిమా ఒకటే ఒక ప్యాటర్న్. ఫస్ట్ కాంప్లిమెంట్ మా ఫాదర్ ఇచ్చారు, అరే ప్రాపర్గా ప్రొడక్షన్ హౌస్కి చెప్పు, కరెక్ట్గా అప్లై చేస్తే నేషనల్ అవార్డు వస్తుంది. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అరే కొంతమంది చెప్పారు, ఇద్దరు ముద్దరు పేర్లు చెప్పకూడదు కానీ పాజిటివ్ అని అనిపిస్తుంది. ప్రమోషన్ టూర్ అంటే ప్లాన్ చేస్తా ఉంటే వెరీ సూన్, ఇంకా మనకి అప్డేట్ రాలేదు. జస్ట్ అంటే థియేటర్ విజిట్ కానీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.